సీతక్క గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభాధ్యక్షులు గౌరవనీయులు, మరి ఎమ్మెల్యే సత్యన్న గారికి, పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారికి, మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున, మరి ఎర్రటి ఎండలు సైతం లెక్క చేయకుండా మండే సూర్యుల్లా మరి ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరులు సోదరిమణులు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక ఆడ కూతురు, ఒక డాక్టరు, ఒక విద్యావంతురాలు, మరి పార్లమెంట్ అంటే ఏందో పరిజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి, ప్రజలంటే ఏంటిది, ప్రజల కష్టాలంటే ఏంటిదో తెలిసినటువంటి, కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కడియం కావ్య గారు, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆడ కూతురును దీవించండి, పార్లమెంటుకు పంపించండి. మన రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఈ బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర నిధులు రావాలంటే రేపు రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలలో కడియం కావ్యను గెలిపించి మన రాహుల్ గాంధీ గారిని, మన త్యాగాల కుటుంబం, దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబం, తెలంగాణ ఇచ్చిన కుటుంబం, దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. బీజేపీ 10 ఏళ్ల కాలంలో 500 గ్యాస్ సిలిండర్ 1200 పెంచింది, 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ 120 పెంచింది. ఇంటికో మరి రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి సంవత్సరానికి 2 కోట్లు, మరి నిరుద్యోగులను కోట్ల మందిని తయారు చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి సత్యన్న కానీ మీ యొక్క పర్కాల నుంచి, ప్రకాష్ అన్న కానీ ఇక్కడ మీ పక్కన మేము కానీ అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తాం. ఖచ్చితంగా పార్లమెంట్లో మన వరంగల్ ఆవాజ్ మన